హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇండియన్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేజీఎఫ్ 2 మరో 3 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. వాస్తవానికి మొదటి పార్ట్ విడుదలైనప్పుడు పెద్దగా అంచనాలు లేవు, అయినా కన్నడ సినిమా సత్తాను దేశానికి చాటి చెప్పింది. ఇప్పుడు సెకండ్ చాప్టర్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో బిజినెస్ గట్టిగానే జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 110 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని అర్థమవుతోంది. బీస్ట్ లాంటి సినిమా పోటీగా వచ్చినా కూడా కేజీఎఫ్ 2 భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సౌత్ టెలివిజన్ హక్కులు ఇప్పటికే భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఇక కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం భాషలకు సంబంధించిన శాటిలైట్ హక్కులను కూడా భారీ ధరకు ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇక సినిమా విడుదలకు దగ్గర పడుతుండటంతో ఎప్పటిలాగానే యుఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమేర్ సంద్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. కేజీఎఫ్ 2 కన్నడ సినిమాకు కీర్తి కిరీటం లాంటిది. సినిమా మొదటి నుంచి చివరి వరకు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెంట్లు, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో నిండిపోయి ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయని, అదిరిపోయే బీజియం సినిమాను మరో లెవెల్కి తీసుకువెళ్ళింది అని చెప్పుకొచ్చారు. ఇది ఓ అద్భుతమైన మూవీ. సినిమా ఆద్యంతం అదే ఇంటెన్సిటీ చూపించడంతో డైరెక్టర్ పనితనం గొప్పగా ఉందని ప్రశంసలు గుప్పించాడు. అంతేకాక సినిమాలో నటించిన వాళ్ళంతా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇది కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన బ్లాక్ బస్టర్ కాదు, ఇదొక వరల్డ్ క్లాస్ మూవీ. యష్, సంజయ్ దత్ పాత్రలు అమితంగా ఆకట్టుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక క్లైమాక్స్ మిమ్మల్ని షాక్కి గురిచేస్తుందని, మొత్తం మీద సినిమా గూస్ బంప్స్ అంతే అంటూ తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఉమేర్ సంధు తన రివ్యూ చెప్పుకొచ్చాడు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండే.